నమస్తే అండి, నేను డాక్టర్ లక్ష్మీ కొండమ్మ, గైనకాలజిస్ట్. ఏసీటీ హెల్త్ లైన్కి స్వాగతం. ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనము విందాము. బేసిక్గా ప్రెగ్నెన్సీ అంటే ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవరికైనా కూడా అది చాలా మధురమైన అనుభూతి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ 9 మంత్స్లో ఆ మదర్ యొక్క సైకాలజీ ఎలా చేంజ్ అవుతుంది, ఆ మదర్ యూజ్ చేయాల్సిన మెడిసిన్స్ కానీ, ఆ మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీకి ముందస్తు ప్రణాళిక అవసరమా? అవునండి, ప్రతి ప్రెగ్నెన్సీకి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, సెకండ్, థర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్. ప్రతి మదర్ కూడా సైకలాజికల్గా, అంటే మ్యారేజ్ అయిన వెంటనే కొంతమంది కన్సీవ్ అవుతారు. కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు అంటే దే మే ఆర్ దే మే నాట్ బి ప్రిపేర్డ్, ప్రిపేర్డ్గా ఉండకపోవచ్చు. అలా కాకూడదు, అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఏంటంటే వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ సైకలాజికల్ వెల్ బీయింగ్ ఎలా ఉంది, వాళ్ళు ప్రెగ్నెన్సీని వాళ్ళు క్యారీ ఆన్ చేయడానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా, ఫైనాన్షియల్ కానీ, లేకపోతే ఈ రోజుల్లో ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు, కెరియర్ ప్లాన్ చేసుకోవాలి లేకపోతే స్టడీస్ పర్స్యూ చేయాలని వాళ్ళు అనుకోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ కానీ ఇలాగ వెళ్తూ ఉన్నారు. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేయాలంటే ప్రతి ప్రెగ్నెన్సీ ప్లాన్డ్గానే ఉండాలి. అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ ఎప్పుడూ ఉండకూడదు. అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా సైకలాజికల్ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉన్నారు. సో ఈ ప్లానింగ్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీ కంటే? ప్లానింగ్ అంటే దే హ్యావ్ టు ఫస్ట్ డిసైడ్ ప్రెగ్నెన్సీకి వెళ్దామా వద్దా. వెళ్ళాలి అని అనుకుంటే మన హెల్త్ సహకరిస్తుందా లేదా, మనం ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలా ముందు, ఆ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్న తర్వాత ఏమైనా మందులు వాడాలా, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలా అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎస్, ప్రతి ఒక్కరు కూడా జస్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఒక కన్సల్టేషన్ తీసుకుంటే చాలా మంచిది. వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్ ఎలా ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ లైక్ పర్టికులర్లీ వాళ్ళ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఒకటి, థైరాయిడ్ స్టేటస్ ఒకటి, తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్, ఏమైనా ఒకళ్ళు డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ ఒకటి, ఇలా చాలా వాళ్ళల్లో ఉన్నవి లేనివి కూడా బయటపడతాయి. కాబట్టి ఒక కన్సల్టేషన్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ప్రీ కన్సెప్షనల్ కన్సల్టేషన్, ముందు ప్రెగ్నెన్సీకి ముందు కన్సల్టేషన్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళలో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే, హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, ఐరన్ టాబ్లెట్స్ రాస్తారు, అలాగే బి కాంప్లెక్స్ రాస్తారు. సో దట్ వాళ్ళ ఐరన్ స్టేటస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే, థైరాయిడ్ లెవెల్ ఎంత, ఒకవేళ వాళ్ళు 25 మైక్రోగ్రామ్స్ యూజ్ చేస్తుంటే డోస్ పెంచాల్సిన అవసరం ఏమైనా ఉంటే పెంచుతాం, లేదు అదే సరిపోతుంది అనుకుంటే అదే కంటిన్యూ చేస్తాం. అట్ ద సేమ్ టైం అలాగే ఒక స్కాన్ అంటే లైక్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేకపోతే వాళ్ళల్లో ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అసెస్ చేయడానికి ఈ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్, ప్రీకన్సెప్షనల్ కన్సల్టేషన్ హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ నిర్ధారణ ఎలా చేస్తారు, ఏ పరీక్షలు నిర్వహిస్తారు? వన్స్, యాక్చువల్గా అయితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా పీరియడ్ మిస్ అయ్యింది అంటే ఇట్ ఈస్ ఎ సైన్ ఫర్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ప్రీవియస్గా. అంటే ఆఫ్ లేట్ ఏంటంటే చాలామందికి పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఉండడంతో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో దే ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు టెల్ దట్ కరెక్ట్గా పీరియడ్ మిస్ అయినట్టు వాళ్ళకి తెలియకపోవడం, లేకపోతే మిస్ అయినా ఐడెంటిఫై చేయలేకపోవడం ఉంటుంది. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయ్యింది అంటే వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ విత్ ప్రెగ్నెన్సీ టెస్ట్. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకటి మనకి హెల్ప్ అవుతుంది. ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పేషెంట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఇట్ ఈస్ అవైలబుల్ రౌండ్ ఓవర్ ద కౌంటర్. ఆ టెస్ట్ తీసుకుని వాళ్ళు దే కెన్ కన్ఫర్మ్ ఇట్ దట్ ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దే కెన్ కమ్ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు డాక్టర్ ఒక స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ ఎర్లీగా కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పర్టికులర్ పేషెంట్కి ఒకసారి థైరాయిడ్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి హార్మోన్స్ లైక్ ప్రొజెస్టెరోన్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క ప్రెగ్నెన్సీ, అన్ని ప్రెగ్నెన్సీలు కాదు, స్పాంటేనియస్గా దానంతా అది వచ్చిన ప్రెగ్నెన్సీకి అయితే సపోర్ట్ అవసరం ఉండదు. అలా కాకుండా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటునో లేకపోతే పీసీఎస్ ఉండో ఒకవేళ కానీ మనము ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి ప్రొజెస్టెరోన్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మదర్కి కొన్ని టెస్టులు మనం చేస్తాం ఇమీడియట్గా, లైక్ ఏంటంటే వాళ్ళ హిమోగ్లోబిన్, షుగర్ లెవెల్స్, యూరిన్ టెస్ట్ ఒకటి, తర్వాత స్క్రీనింగ్ అని ఉంటుంది, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ సిఫిలిస్ టెస్ట్, విడిఆర్ఎల్ ఇలాంటివి, తర్వాత అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా మనం చేస్తాము. బ్లడ్ గ్రూప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉన్న పేషెంట్స్ని కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఆర్హెచ్ నెగిటివ్లో బేబీకి రిస్క్ ఉంటుంది, అంటే మదర్ ఆర్హెచ్ నెగిటివ్ ఉండి బేబీ ఆర్హెచ్ పాజిటివ్ అయితే సో బేబీకి లైక్ వేరియస్ ప్రాబ్లమ్స్ రావడానికి, లైక్ అబార్షన్స్ కానీ లేకపోతే డెత్స్ కానీ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మనం ఐడెంటిఫై చేసుకో, మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయితే మటుకు ఇట్ ఈస్ ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటారు. దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ ఫస్ట్ 3 మంత్స్లో మదర్కి ఏంటంటే పాపం నాజియా ఎక్కువ ఉంటుంది. నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ప్రాపర్ ఫుడ్, ఫుడ్ ప్రాపర్గా తీసుకోలేరు. మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అలా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. సో ఆ వామిటింగ్స్ కోసం మనం ఏం చేస్తామంటే వి గివ్ టాబ్లెట్స్ ఇస్తాము. ఆ టాబ్లెట్స్తో కొంతవరకు రికవర్ ఉంటుంది, కొంతమందికి కొంచెం ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనం వాళ్ళకి కొంచెం ఫ్లూయిడ్ డైట్ అడ్వైస్ చేస్తాం, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోమంటాము, రెస్ట్ తీసుకోమంటాము. మరీ ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే అడ్మిట్ చేసుకుని వాళ్ళకి సెలైన్ ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్గా మేము ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేబీ అవయవాలు ఫామ్ అవ్వాలి అంటే ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ బేబీలో అవయవ లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రీవియస్గా ఎక్కువ ఉండేవి, ఇప్పుడైతే మనం ముందే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనము ద అనామలీస్ కానీ బేబీ అవయవ లోపాలు కానీ తగ్గుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో ఫోలిక్ యాసిడ్ ఒకటి, వామిటింగ్స్ అవ్వకుండా టాబ్లెట్స్ ఒకటి, తర్వాత వాళ్ళకి ఏమన్నా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అడ్రస్ చేస్తూ, లైక్ అండ్ కాన్స్టిపేషన్ ఏమన్నా ఉంటే కాన్స్టిపేషన్ కోసం, గ్యాస్ట్రైటిస్ ఉంటే ప్యాంటాప్ అని, లైక్ గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మనం ఇస్తాం. ఈ ప్రెగ్నెన్సీ అంతట్లోనూ మెయిన్ ఉండాల్సింది ఏంటి అంటే ప్రాపర్ డైట్ అండి. ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్. అన్ని విధాలా కూడా స్పైసీ లేకుండా హెల్దీ ఫుడ్ మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వీ షుడ్ ఆస్క్ దెమ్ టు టేక్ గుడ్ లైట్ ఫుడ్ ఈక్వల్, అంటే వాళ్ళు ఒకేసారి ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ప్రొజెస్టెరోన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోలేరు ఒకేసారి. సో వాళ్ళకి నచ్చిన ఫుడ్, నచ్చిన క్వాంటిటీలో, నచ్చిన టైంలో తీసుకోవడానికి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటే వాళ్ళకి బ్లోటింగ్ సెన్సేషన్ నుంచి రిలీఫ్ అంత ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండవు, అట్ ద సేమ్ టైం నీరసం ఉండదు. సో వాటర్ కూడా ఎక్కువ తీసుకోమని చెప్పాలి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ రెస్ట్. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీలో కూడా మనం ఏంటంటే వాళ్ళని ఎక్కువ రెస్ట్, లైక్ ఏంటంటే స్ట్రెస్ఫుల్ పీరియడ్ స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పాలి. వర్కింగ్ విమెన్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ లేకపోతే లైక్ బిజినెస్ విమెన్ కానీ వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే వీ షుడ్ సజెస్ట్ దెమ్, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రెస్ట్లో స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని అబార్షన్స్ లేకపోతే ముందే నొప్పులు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పాలి. తర్వాత స్లీప్ కూడా అన్డిస్టర్బ్డ్ స్లీప్, స్లీప్ అట్లీస్ట్ 8 అవర్స్ అన్డిస్టర్బ్డ్, అంటే డిస్టర్బ్ లేకుండా పడుకునే అవకాశం వాళ్ళకి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటంటే ఇట్ షుడ్ బి సపోర్ట్, హస్బెండే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం సొసైటీ సపోర్ట్ కూడా చాలా అవసరం. అంటే ఈ దీస్ ఉమెన్ ఆఫ్ లేట్ ఏంటంటే ఉమెన్ ప్రెగ్నెంట్ అయినా జాబ్స్కి వెళ్తూ ఉన్నారు, ప్రెగ్నెంట్ అయినా చదువుకుంటూ ఉన్నారు, ప్రెగ్నెంట్ అయినా వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అలా నిర్వహిస్తున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి మనం కూడా మనవంతుగా మనం సాయం అందించాలి. వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ బై ఆల్ మీన్స్. కన్ఫర్మేషన్ స్కాన్ అయిన తర్వాత కరెక్ట్గా 11 to 13 weeks అండి, కరెక్ట్గా అంటే 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మనం ఎన్టీ స్కాన్ అని ఒకటి ఉంటుంది, అది మనం వాళ్ళ అనామలీస్ తెలియడానికి అదొక స్కాన్. అది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నమాట, అంటే బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇందులో ఈజీగా తెలుస్తాయి. సో ఆ స్కాన్ మనం మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైమ్ ట్రిపుల్ మార్కర్, డబుల్ మార్కర్ టెస్ట్స్ ఉంటాయి, అవి కూడా మనం దే విల్ హెల్ప్ అస్, లైక్ ఏంటంటే క్రోమోజోమల్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా బేబీలో అన్నవి మనకి అవి క్లియర్గా తెలియజేస్తాయి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఈ ప్రెగ్నెన్సీ మంచిది కాదు, బేబీ అనామలీస్ ఉన్నాయి కాబట్టి మనం అబార్షన్ చేయడం అది జరుగుతుంది. లేదు అంతా బాగుంది అనుకుంటే డెఫినెట్లీ దే కెన్ కంటిన్యూ ఇన్ టు ద సెకండ్ ట్రైమిస్టర్. ఈ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6, 7 నెలల్లో వాళ్ళకి బేబీ గ్రోత్ బాగుంటుంది. ఆ గ్రోత్ టైంలో మనము 20 weeks కరెక్ట్గా అనామలీ స్కాన్ చేస్తాం, అంటే టిఫా స్కాన్. అండ్ బేబీలో అవయవ లోపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా ఆ టైంలో తెలుస్తాయి మనకి. ఆ స్కాన్ కూడా మనము అదే టైంకి కరెక్ట్గా కొంచెం కొద్ది గొప్ప తేడాలో, లైక్ ఏంటంటే
20 వీక్స్ నుంచి 22 వీక్స్ లోపు మనం అట స్కాన్ చేయించుకుంటే బేబీ బాగుంది, మన బేబీ అన్ని విధాలా కూడా శుభ్రంగా ఉందని మనకు తెలుస్తుంది. సో ఆ స్కాన్ ఒకటి చెప్తాం. అండ్ 24 వీక్స్కి ఫీటల్ ఇకోకండి. హార్ట్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏమైనా ఉంటే లైక్ హార్ట్లో హోల్ అని మీరు వినే ఉంటారు, విఎస్డి ఇట్లాంటివన్నీ కూడా మనము 24 వీక్స్ ఫీటల్ ఇకో అని ఉంటుంది. ఆ స్కాన్లో మనకి ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. సో ఈ ప్రెగ్నెన్సీలో చేసే టెస్ట్లన్నీ కూడా మదర్ వెల్బీయింగ్, బేబీ వెల్బీయింగ్ కోసం చేస్తాం. ఈ టెస్ట్లన్నీ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక హెల్దీ మదర్ని, హెల్దీ బేబీని మనము విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ టు ద సొసైటీ. So that is the main goal. ఈ టెస్టులు చేయడం వల్ల మెయిన్ సారాంశం ఏంటి అంటే ఈ ఇంత ఇదివరకు ఇన్ని టెస్టులు ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఈ టెస్టులు మనం ఉపయోగించుకుని చేయించుకోవడంలో తప్పేమీ లేదు. అండ్ మూడో ఒక ట్రైమిస్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే గ్రోత్ స్కాన్ ఒకటి ఉంటుంది. గ్రోత్ స్కాన్ లైక్ 28 వీక్స్ ఏడో నెల దాటిన తర్వాత, అంటే 32 వీక్స్ అప్పుడు, అంటే పేషెంట్ పేషెంట్కి కొంచెం డిఫరెన్స్. ఒక హై రిస్క్ పేషెంట్కి కొంచెం ఎక్కువ సార్లు మనం స్కాన్లు రాస్తాము. లో రిస్క్ అనుకోండి ఒక 4 స్కాన్లు సరిపోతాయి. ఫైనల్గా గ్రోత్ స్కాన్ చేస్తాం. బేబీ వెయిట్ ఎంత ఉంది, ఈ వెయిట్ బేబీ మనం నార్మల్గా డెలివర్ చేయగలుగుతామా లేదా, ఉమ్మునీరు ఎంత ఉంది, తర్వాత బేబీ బ్లడ్ సప్లై బాగుందా లేదా అన్నదానికి కూడా మనం స్కాన్ చేస్తాం. స్కాన్లో మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. సో ఈ స్కాన్లు చేస్తున్నప్పుడు, ఆ స్కాన్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఒక గైనకాలజిస్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అదే మేము మీకు షేర్ చేసుకోగలుగుతాం బేబీ ఈజ్ డూయింగ్ గుడ్ అని. ఓకే. అండ్ పర్టికులర్గా ఇంకా ఫర్దర్గా ఏమైనా టెస్టులు చేయాలంటే 28 వీక్స్ దాటిన తర్వాత, సమ్టైమ్స్ కొంతమందికి ఈవెన్ 5 నెలల దగ్గర నుంచి కూడా కొంచెం బీపీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, షుగర్ కనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి వాటికి ఏంటంటే వాళ్ళని దగ్గర దగ్గరగా చూస్తాం. వీల్ బీ ఆస్కింగ్ దెమ్, మనం ఏమంటే వాళ్ళని కొంచెం 15 రోజులకు ఒకసారి ఏమైనా అడుగుతూ ఉంటాం. దగ్గరగా ఎక్కువసార్లు చూస్తే వాళ్ళలో ఏమైనా చేంజెస్, బీపీ కంట్రోల్ ఉందా లేదా, ఆ వచ్చే బీపీకి మనం ఏమైనా మందులు పెట్టాలా, ఒకవేళ పెట్టాల్సి వస్తే ఏ మోతాదులో పెట్టాలి, ఆ బీపీ వల్ల బేబీ మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ అసెస్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీక్వెంట్గా మనం మదర్స్ని పిలుస్తూ ఉంటాం. లైక్ ఎవ్రీ 15 డేస్ కానివ్వండి, సమ్టైమ్స్ వీక్లీ కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి వాళ్ళు బీపీ కంట్రోల్లో లేదు, షుగర్స్ కంట్రోల్లో లేవు, లేదంటే ముందుగానే నొప్పులు వస్తున్నాయి, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే మనం అడ్మిషన్ చేసుకుని వాళ్ళని మానిటర్ చేస్తాం. ఇలా మానిటరింగ్ చేస్తూ ఉన్నప్పుడు మదర్ని మానిటర్ చేస్తాం, అట్ ద సేమ్ టైం బేబీని కూడా మానిటర్ చేస్తాం. సిటీజీ అని ఉంటుంది, అంటే కార్డియోటోకోగ్రామ్ అని. అదేంటంటే మనం బేబీ హార్ట్ రేట్ ఎట్లా ఉందనేది మన ఈసీజీ మెషిన్లో ఎలాగైతే వస్తుందో అలాగే మనకి బేబీ హార్ట్ రేట్ కూడా మనము డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద ఫైనల్ టెస్ట్. అంటే ఇవి కొన్ని కొన్నిసార్లు ఎక్కువ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అన్ని నార్మల్ ఉంటే రిపీట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డెలివరీ అప్పుడు తప్పితే మళ్ళీ ఇంకా రిపీట్ చేయం. అండ్ పర్టికులర్గా వాళ్ళు యూజ్ చేయాల్సిన మెడిసిన్స్ అయినా ఫస్ట్లో ఫోలిక్ యాసిడ్ అలాగే ఇస్తాం. ఆ తర్వాత 5th మంత్ దగ్గర నుంచి కూడా మనము వీ ఆస్ దెమ్ టు టేక్ ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్. ఈ మూడు ట్యాబ్లెట్లు వాళ్ళకి మనము రోజు కూడా రోజుకొకటి కంటిన్యూస్గా డెలివరీ అయ్యేంత వరకు వాడమని చెప్తాం. వీటి వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీ మదర్ దగ్గర నుంచి అన్ని న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. లైక్ అది ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్ మొత్తం ఏదైతే ఉందో మదర్ నుంచి కావాల్సిన ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అన్నీ కూడా బేబీ తీసుకుంటుంది. సో మదర్కి డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి మదర్కి మనం ఇవన్నీ సప్లిమెంట్ చేస్తామంట. సో మదర్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి డెలివరీ అయ్యేంత వరకు. అండ్ ఈవెన్ సమ్టైమ్స్ వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ కూడా మనం అడ్వైస్ చేస్తాం. ఒకవేళ కానీ ఫర్ సపోజ్ ఆ మదర్కి ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఈ ట్యాబ్లెట్స్తో క్యూర్ అవ్వదు అని అనుకున్న పక్షంలో మనకి ఇంజెక్షన్స్ కూడా మనం పెడతాం. వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు సమ్టైమ్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా మనం అడ్వైస్ చేస్తాం. దిస్ ఈస్ హౌ వీ ట్రీట్. లైక్ మదర్ని ఆ 9 నెలలు మనం మదర్ని అలా మానిటర్ చేసుకుని హెయిర్ లైన్ డిఫరెన్స్, ఫిజియలాజికల్ కండిషన్ పాథాలజీలోకి, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలో వాళ్ళెవరూ కూడా సిక్ అవ్వకుండా ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ డెలివరీ, హెల్దీ బేబీ అయ్యేటట్టు వీ టేక్ కేర్. అండ్ అట్ దిస్ టైమ్ వీ ఆల్సో కౌన్సిల్ దెమ్ సైకలాజికల్. ఇప్పుడు మెడికల్ ఆస్పెక్ట్ అంతా మనం చూసాం. లైక్ ఏంటంటే మదర్ ఎన్నిసార్లు, అంటే స్టార్టింగ్లో మనం ఎవ్రీ మంత్లీ చూస్తాము, 8th మంత్ వచ్చిన తర్వాత ఎవ్రీ 15 డేస్కి చూస్తాము, ఇంకా 9th మంత్, 10th మంత్ వచ్చి 9th కంప్లీట్ అయిన తర్వాత 1 వీక్కి రమ్మంటాం, వీక్లీ రమ్మంటాం. సో లాస్ట్ దగ్గరగా ఎందుకు రమ్మంటామంటే వాళ్ళలో చేంజెస్ కనిపిస్తున్నాయి, అంటే డెలివరీ చేంజెస్ కనిపిస్తున్నాయా ఏంటి అని మనం కొంచెం ఫ్రీక్వెంట్గా పిలుస్తూ ఉంటాం. ఓకే. అండ్ లాస్ట్ అది డెలివరీ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మదర్ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మదర్ స్టాటస్ లైక్ షార్ట్గా ఉన్నారా లేకపోతే పొడుగ్గా ఉన్నారా కరెక్ట్గా, అంటే ఆ బేబీకి నార్మల్గా డెలివరీ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మనం అసెస్ చేసుకుంటాం. బేబీ వెయిట్ కానీ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ సమ్ టైమ్స్ 3.5-3.6 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 50-50 ఛాన్సెస్ లాగా ఉండి, అలా కాకుండా యాక్చువల్లీ నార్మల్ ఇండియన్ వెయిట్ బేబీ వెయిట్ వచ్చేసి 2.6 కేజీ. ఈ మధ్యకాలంలో ఇంక్రీజ్ అయింది, ఈవెన్ 3 కేజీ వరకు కూడా మనం బేబీస్ రెగ్యులర్గా 3 కేజీ బేబీని మనం చూస్తూ ఉన్నాము. అది కూడా సో మనం అసెస్ చేసుకోవడానికి అవుతుంది, బేబీ మనకి కిందకి జరుగుతుందా లేదా, పెల్విస్లోకి వచ్చిందా లేదా,
కిందకి మదర్లో నార్మల్ డెలివరీ చేంజెస్ కనిపిస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా మాకు అసెస్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి టువర్డ్స్ ద ఎండ్ మనం దగ్గర దగ్గరగా అంటే వీక్లీ వన్స్ చూస్తాము అండ్ మేము పరీక్ష చేస్తే అది నార్మల్కి అవుతుందా లేదా అనేది కూడా మేము చెప్పగలుగుతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే నార్మల్కి 100% ఛాన్సెస్ ఉంటాయి అన్లెస్ అండ్ అదర్వైజ్ లైక్ బేబీ ఎదురుకాళ్ళతో ఉండడమో లేకపోతే అడ్డంగా ఉండడమనో లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువ ఉండడమో లేకపోతే మదర్ షార్ట్గా ఉండడం లేకపోతే ప్లాసెంటా మాయ కిందకు ఉండడం ఇట్లాంటి చాలా రీజన్స్ వల్ల సిజేరియన్ సెక్షన్స్కి వెళ్లాల్సి వస్తుంది ఆర్ అదర్వైజ్ వీ ఎంకరేజ్ మదర్స్ టు గో అంటే అందరి మదర్స్ని కూడా మేము వీ టెల్ దెమ్ లైక్ వీ కెన్ వీ సపోర్ట్ దెమ్ మీరు నార్మల్కి ట్రై చేయండి ఈ నార్మల్కి ఏంటంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు సమ్టైమ్స్ మదర్స్ హస్బెండ్స్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా అంటే తను తీసుకోగలదా లేదా ఇవ్వగలదా లేదా అన్న డౌట్తో వస్తూ ఉంటారు బట్ రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ అంతట్లో కూడా మేము వాళ్ళని కౌన్సిల్ చేస్తాం లైక్ ఏంటంటే ఈజీగా మూవ్ అవ్వమని చెప్తాము అటు ఇటు తిరగమని చెప్తాము వాకింగ్కి వెళ్ళమని చెప్తాము లైక్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమని చెప్తాము అంటే నాట్ ఆల్ ద టైమ్స్ ఎప్పుడో కానీ బెడ్ రెస్ట్ మేము అడ్వైస్ చేయం బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తక్కువ ఓకే డాక్టర్ గారు గర్భిణీలు కరోనా టీకా తీసుకోవచ్చా ఈ ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్స్ ఇప్పుడు మనకి పర్టికులర్గా తెలిసింది కోవిడ్ వ్యాక్సిన్ సో నో మదర్ నీడ్ టు బి డినైడ్ ఎవరికి కూడా మనం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మదర్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ వరకు ఎప్పుడైనా 2 డోసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అట్లీస్ట్ మినిమం 1 డోస్ అయినా వాళ్ళు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ప్రొటెక్షన్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి నార్మల్ పీపుల్కి ఎలా అయితే ప్రొటెక్షన్ ఇస్తుందో అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి వ్యాక్సిన్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం అందరు లేడీస్ అందరు ప్రెగ్నెంట్ విమెన్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అండ్ ఇంకొక వ్యాక్సిన్ ఏంటంటే టీడాప్ కానీ టీటీ వ్యాక్సిన్ కానీ ఈ టీటీ వ్యాక్సిన్ ఏంటంటే డెలివరీ టైంలో కానీ అబార్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళకి టెటనస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టీటీ వ్యాక్సిన్ మనము నెల వ్యవధిలో 2 డోసులు ఇస్తాం అది 7th and 8th month కానీ లేకపోతే అకార్డింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే ఒకలా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒకలా ఉంటుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వ్యాక్సిన్ విచ్ వీ గివ్ వీళ్ళకి ఇంకా మదర్కి మేమేంటే సైకలాజికల్గా కౌన్సిల్ చేస్తాం వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలోనే మనం ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలాగ హెల్త్ని గమనించుకోవాలి అట్ ద సేమ్ టైం రేపు బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు ఎలాగ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి బేబీతో ఎలా వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి కొంతమంది కొంత భయస్థులు ఉంటారు మదర్స్ ప్రతిదీ సెన్సిటివ్గా ఉంటారు బిస్ కౌన్సిల్ దాం వాళ్ళ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్తాం మీరు ఇంత సెన్సిటివ్ ఉంటే హౌ విల్ యూ బీ ఏబుల్ టు అంటే మీ బేబీని మీరు ఎలా కేర్ తీసుకోగలుగుతారు అని మేము కౌన్సిల్ చేస్తాం తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా వెళ్ళాలి బ్రెస్ట్ కేర్ ఎలా తీసుకోవాలి హెల్త్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏంటంటే వచ్చారు వెళ్ళారు అన్నట్టు కాదు ప్రతి కన్సల్టేషన్ కూడా ఇట్ ఈస్ అ కౌన్సిలింగ్ సెషన్ వి టేక్ సమ్ టైం కొంత టైం తీసుకుంటాం వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకుంటాం వాళ్ళ ఫిజికల్ వెల్బీయింగ్ చూస్తాం వాళ్ళ బేబీని చూస్తాం సో ఇట్ ఈస్ అ కాంప్రహెన్సివ్ అండ్ కంప్లీట్ కేర్ మేము ఎప్పుడు కూడా మదర్ అండ్ బేబీ వి సీ ఇట్ అస్ టుగెదర్ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది వాళ్ళు భయపడుతూ ఉన్నారా లేకపోతే వీళ్ళది అంటే డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ బేబీని వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకోగలుగుతారా అన్నది మేము అసెస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం యాజ్ ఆబ్జెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ వి సపోర్ట్ అవర్ ప్రెగ్నెంట్ ఉమెన్ టు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ డాక్టర్ గారు గర్భిణీలు వచ్చినప్పుడు వారిలో సాధారణంగా మీరు గుర్తించే లోపాలను తెలియజేస్తారా ప్రెగ్నెంట్ లేడీస్ మా దగ్గరకు వచ్చేటప్పుడు పర్టికులర్గా మోస్ట్ కామన్ ఏంటంటేనండి డిలేడ్ అంటే లేట్గా వస్తారు ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ కన్సల్టేషన్స్కి వెళ్తారు కానీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వాళ్ళు హాస్పిటల్కి కన్సల్టేషన్కి ఎర్లీగా వెళ్ళరు లైక్ పీరియడ్ మిస్ అయిన వెంటనే లేదా కన్ఫర్మ్ అంటే ఇంట్లో తెలుసు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అని యూపీటీ చేయించి టెస్ట్ చేసుకుంటారు పాజిటివ్ అని తెలుసు అయితే హాస్పిటల్కి వెళ్ళరు అంటే అట్లీస్ట్ వాళ్ళు వెళ్తే డాక్టర్ ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర ఏదైనా మిస్టేక్ ఉందా వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా అది అడ్రస్ చేయాలని తెలుస్తుంది వీళ్ళు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఏమంటే అదేమన్నా ఎక్టోపిక్ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో ఉండడం లేకపోతే అది అనామలస్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అంటే ఆ పిండం కానీ లేకపోతే ఆ ఎంబ్రియో కానీ
బేబీ కానీ అనామలస్ బేబీ అంటే అవయవ లోపం ఉన్న బేబీ కానీ అయి ఉండొచ్చు. సో ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ముందు ఒక కన్సల్టేషన్కి వెళ్ళి అది బేబీ బాగుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు వద్దా కావాలా అన్నది తర్వాత సంగతి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు ఆ బేబీ కన్ఫర్మ్గా బాగుందా లేదా అనేది చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డేట్, అది ఫస్ట్ మంతా, సెకండ్ మంతా, థర్డ్ మంతా, పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా వస్తాయి ఉంటాయి, వాళ్ళకి తెలియదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా అది ఎన్నో నెల అని కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. సో అది అది దట్స్ ద ఫస్ట్ మిస్టేక్ దేడు. వచ్చేటప్పటికీ వాళ్ళకి 5 నెలలు 6 నెలలు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మినిమం ఒక ఫోలిక్ యాసిడ్ కానీ ఒక ఐరన్ టాబ్లెట్ కానీ లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్త, మంచి ఫుడ్ కానీ ఏమీ తీసుకోరు, నార్మల్గా కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, ఐదర్ మదర్ ఎనిమిక్ ఉంటారు, అలాగే బేబీ కూడా మాల్ నరేజ్డ్ ఉంటుంది. లోపల బేబీ కూడా ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ వెయిట్ ఉంటుంది. సమ్టైమ్స్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోగానే కన్సల్టేషన్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అలాగే కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వాళ్ళు తీసుకోవాల్సిన మెడిసిన్స్ వాడరు. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఆ మెడిసిన్స్ పర్సీవ్ అంటే తీసుకోకుండా ఇంటి దగ్గర అలా పక్కన పెట్టేస్తారు. సో మెడిసిన్ తీసుకోకపోతే ఆబ్వియస్గా మేము రాసిచ్చినా కూడా ఏమవుతుంది, ఆ మెడిసిన్ యూజ్ చేయకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు సేమ్ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతారు. లైక్ ఏంటంటే ఐరన్ తక్కువ ఉండడం అను, లేకపోతే బీపీ కంట్రోల్ కాకపోవడం అను, లేకపోతే షుగర్ కంట్రోల్ లేకపోవడం అను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ. సో మదర్ ఏంటంటే వాళ్ళు ఒక్కళ్ళ పని కాదు, ప్రెగ్నెన్సీ అంటే సపోర్ట్ చేయాలి. హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, మదర్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకుంటున్నారు లేదా. కొంతమంది ఏంటంటే ఫస్ట్ బేబీని కేర్ తీసుకుంటూ దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దిమ్సెల్స్. ఫస్ట్ బేబీ గురించి వాళ్ళు ఫీడింగ్ అని, లేకపోతే వాళ్ళని ఆడించడం, వాళ్ళకి అది చదివించడం అని ఇంకోటి. సో వాళ్ళు ఈ ప్రస్తుతం ఉన్న ప్రెగ్నెన్సీని నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. సో అదొక తప్పు వాళ్ళు చేసేది. ఇంకొకటి ఏంటంటే టైంకి అవ్వాల్సిన స్కాన్లు అవ్వకపోవడం వల్ల కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు. లైక్ ఏంటంటే పర్టికులర్లీ అనామలీసే అన్నీ కూడా, ఏంటంటే లైక్ హార్ట్ హోలో హోల్ ఉండడం అని, లేకపోతే సో ఏదైనప్పటికీ కూడా కంటిన్యూస్ కేర్ కావాలండి ప్రెగ్నెన్సీలో. ఆ కంటిన్యూస్ కేర్ ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతమంది దే హ్యావ్ 101 రీజన్స్, లైక్ ఏంటంటే నేను జాబ్కి వెళ్తాను, లేకపోతే నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్, నాకు ఎవరు ఇంటి దగ్గర లేదు తీసుకొచ్చేవాళ్ళు, ఇలా చెప్తారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడేది పేరెంట్సే, లైక్ ఇన్ మదర్. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్గా వాళ్ళు చేసే మిస్టేక్స్లో డయట్, మళ్ళీ మళ్ళీ ఎంఫసైజ్ చేయడానికి అదే రీజన్, డయట్ అండ్ మెడిసిన్స్ అండ్ కన్సల్టేషన్స్. ఇవేమీ లేకుండా మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ డెలివరీ, హెల్దీ బేబీ కావాలంటే అవ్వదు అది. అండ్ కొంతమంది ఏంటంటే అసలు మందులు వాడకపోగా నాటు మందులు, లైక్ ఏంటంటే ఈవెన్ ఇది విలేజెస్లో, లైక్ ఏంటంటే అర్బన్లా కాకపోయినా విలేజెస్లో వాళ్ళు ఏవో మెడిసిన్స్, అవుట్సైడర్స్ ఇచ్చిన మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు. సో దట్ ఈజ్ ఆల్సో, అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, లైక్ ఏంటంటే అవేర్నెస్ వచ్చిన దాన్ని బట్టి తగ్గింది. కానీ ఇంకొంచెం ఏజెన్సీ ఏరియాలో అది వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తారో తెలియదు, ఏ మందు వాడతారో తెలియదు. దే టేక్ అంటే నార్మల్ ఫీవర్లకి వాటికి కూడా, వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా మలేరియా ఫీవర్ అని ఇంకోటి అని ఇంకోటి అని ఉంటుంది, అవి వాటికి కూడా వాళ్ళు టెస్టులు చేయించుకోరు, దానికి తగ్గ మందులు వాడరు, వాళ్ళు ఏవో మెడిసిన్స్ వాడతారు. సో వాళ్ళు ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టేస్తూ ఉన్నారు. ప్రెగ్నెన్సీ వల్ల ఒక రిస్క్ అయితే ఆ మలేరియానో టైఫాయిడ్ అనో ట్రీట్ చేయకపోవడం వల్ల, లేకపోతే క్యూర్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళు రిస్క్లో పడుతూ ఉన్నారు. సో ఎప్పుడు కూడా మనకి అవైలబిలిటీలో ఉన్న మెడిసిన్స్, అవైలబిలిటీలో ఉన్న డాక్టర్స్, అంటే గవర్నమెంట్ ఈజ్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ అన్ని దగ్గరలో కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మదర్ అండ్ చైల్డ్ ఆర్ గివెన్ ప్రయారిటీ అన్ని లెవెల్స్లోనూ, పిహెచ్సి సిహెచ్సి అన్ని లెవెల్స్లోనూ కూడా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ఈజ్ గివెన్ ప్రయారిటీ. ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆ ఫెసిలిటీస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని ఒకటి. కొంతమంది ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్కి పాపం, అంటే ఐదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అడ్మిట్ అవ్వకపోవడం, లేదు అంటే మనుషులు ఎవరు తోడు లేకపోవడం వల్ల అడ్మిట్ అవ్వకపోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం. సో దానికంటే మేము ఏమి చేయలేము. వీ కెన్ గైడ్ దెమ్, లైక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మంచి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయించుకోవచ్చు. అంటే దే డోంట్ నీడ్ టు రిస్క్ దేర్ లైఫ్, వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్లు మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్లో కూడా కొంతవరకు సర్జరీస్ కానీ లేకపోతే సపోర్ట్ కానీ మేము చేస్తున్నాం, అవి కూడా యూటిలైజ్ చేసుకొని మదర్స్ దెమ్సెల్స్ ఎడ్యుకేట్ అయ్యి. కొంతమంది మదర్స్ ఇళ్లలో హస్బెండ్స్ డ్రంకర్డ్స్ అయ్యుండి, లేదంటే ఫైనాన్షియల్గా వీళ్ళని సపోర్ట్ చేయక, లేకపోతే వీళ్ళని టార్చర్ చేస్తూ సాడిస్టిక్గా బిహేవ్ చేస్తూ ఉండే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అలాంటివి వాటికైతే వెరీ సాడ్ టు సే, పాప ఆ మదర్స్కి ఇంక ఎటుపక్క నుంచి కూడా సపోర్ట్ ఉండదు. చూసుకోవాల్సిన హస్బెండే వీళ్ళని టార్చర్ పెడుతూ ఉంటే ఆ ప్రెగ్నెన్సీ అది ఒక నరకంలాగా ఉంటుంది. కడుపులో బేబీని బేర్ చేస్తూ
తన హెల్త్ చూసుకుంటూ తన వాళ్ళ హస్బెండ్ హెరాస్మెంట్ నుంచి కానీ దీని నుంచి కానీ తప్పించుకొని వెళ్ళాలి ముందుకే అంటే ఇట్ ఇస్ రియల్లీ డిఫికల్ట్. సో అలాంటి సిచ్యుయేషన్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాం, హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. హస్బెండ్ ఈజ్ అ మెయిన్ కార్నర్ స్టోన్. హస్బెండ్ వైఫ్ని చూసుకోవాలి, వైఫ్ బేబీని చూసుకుంటుంది. అలాంటప్పుడే మనకి హెల్దీ బేబీస్, హెల్దీ మదర్స్. ఈ మదర్స్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గుతుంది ఇప్పుడు 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 అంటే మనకు వచ్చిన అడ్వాన్సెస్ మెడిసిన్స్ వల్ల కొంచెం మెటర్నల్ మార్టాలిటీ తగ్గుతుంది. కానీ అది జీరో అయిపోవాలి. అసలు ప్రెగ్నెన్సీ వల్ల ఏ మదరు కూడా చనిపోకూడదు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ మన మెడికవర్ హాస్పిటల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ అన్ ఐసీయూ కేర్. వీ హ్యావ్ అట్లీస్ట్ 250 బెడ్స్ ఐసీయూ. మదర్స్ హూ ఆర్ వెరీ హై రిస్క్, హై రిస్క్ మదర్స్ని మేము కంఫర్టబుల్గా ట్రీట్ చేస్తాం. వాళ్ళని మేము వాళ్ళకి కావాల్సిన ప్రతి సదుపాయం, లైక్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ కానీ డయాలసిస్ కానీ అన్ని అవసరమైన సపోర్టివ్ ట్రీట్మెంట్స్తో మేము వాళ్ళ కేర్ తీసుకోగలుగుతాం. అదొకటి స్పెషల్ అబౌట్ మెడికవర్ హాస్పిటల్. వెరీ హై రిస్క్ మదర్స్ని కూడా మేము తీసుకుని వాళ్ళని ట్రీట్ చేసి, అది కోవిడ్ పాజిటివ్ వెంటిలేటర్ మీద ఉన్న మదర్స్ని కూడా మేము తీసుకుని ట్రీట్ చేసాము. అండ్ వీఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. అండ్ మేము వీ ఎంకరేజ్ ఇలా సిగ్గా ఉన్న వాళ్ళని, లేకపోతే కొంచెం హై రిస్క్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, యూ కెన్ కంఫర్టబుల్లీ టేక్ ద సర్వీసెస్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి తీసుకుని మీరు యూ కెన్ బి సేఫ్. డాక్టర్ గారు, గర్భిణీలలో రక్తస్రావం పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుందా? ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఇట్స్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొంచెం కామన్ అమ్మ. దానికి భయపడాల్సిన పని లేదు. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రొజెస్ట్రోన్స్ అయినా ఇంజెక్టబుల్స్ కానీ ట్యాబ్లెట్ ఫామ్స్లో కానీ మనం పెడతాం వాళ్ళకి. అలా పెట్టినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ దే కంటిన్యూ, అవి ఏమీ ఇబ్బంది పెట్టవు. కొన్ని కొన్ని ప్రెగ్నెన్సీస్ మటుకు లైక్ ఏంటంటే అయితే ఆ బేబీలో అవయవ లోపాలు ఉండడం వల్ల, లేకపోతే క్రోమోజోమల్ అనామలీస్ ఏమన్నా ఉండడం వల్ల అవి అబార్ట్ అయిపోతాయి. అదర్వైజ్ స్మాల్ చిన్న చిన్న బ్లీడింగ్స్ అవి ఏమి ఇబ్బంది ఉండవు. బట్ ఒకటి, అలా బ్లీడింగ్ కనిపించిన వెంటనే కన్సల్ట్ చేయాలి, స్కాన్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది చేసే తప్పు ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటారు, లైక్ వేరే వేరే ప్లేసెస్ కానీ, లైక్ డివోషనల్ ప్లేసెస్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, లేకపోతే అంటే పెళ్ళైన కొత్తలో ఉంటారు, కన్సీవ్ అవుతారు, బట్ స్టిల్ దే వాంట్ టు గో, అంటే ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నామని ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అలా ట్రావెల్ చేసినప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో ట్రావెల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా మేము ఇచ్చిన సూచనలను పాటించి కంఫర్టబుల్గా హ్యాపీగా ప్రెగ్నెన్సీ లైఫ్, ప్రెగ్నెన్సీ డేస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారని నమ్ముతున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ACT హెల్త్ లైన్ వాళ్ళకి ధన్యవాదాలు.